హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రా ప్రెస్ ప్రభ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు తాజా గల్ఫ్ వార్తల్లో కొన్ని ముఖ్యాంశాలు మనం గల్ఫ్ దేశాల నుంచి గమనిద్దాం. అలాగే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా రోజులుగా చెప్తూ అనుకున్నాం, అదే ఇన్స్టిట్యూట్ మళ్ళీ నిన్న జరగడం జరిగింది. ఆ విషయం ఏంటంటే, కువైట్లో జరిగిన విషయం ఇది. మిగతా దేశాల్లో అయితే ఎక్కువగా ఇది నేను వినలేదు, కువైట్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే, ఎవరైనా శాలరీ వచ్చో లేక ఎక్కడైనా ఏదైనా అవసరం ఉండో, ఏడైనా అప్పో సప్పో తీసుకొని జోబులో పెట్టుకొని వస్తూ ఉంటే, కొంతమంది అనవసరంగా మేము పోలీసు వాళ్ళం మీకు సివిల్ ఐడి కార్డులు చూపిండి అవి చూపిండి అంటూ చిన్నగా పర్సు లాక్కొని అందులో ఉన్న డబ్బులు లాక్కొని ఈ యొక్క ఘర్షణలో మనిషిని కొట్టడం చేయడం ఇలా జరుగుతూ ఉంది. వాళ్ళు ఈ దెబ్బతిన్న వాళ్ళు కొంతమంది కనిపెట్టగలుగుతున్నారు బండి నెంబర్లు. ఆ నెంబర్లు కూడా చివరికి అక్కడికి వెళితే అలాంటి నెంబరే లేదని అంటూ ఉన్నారు. అదే నేపథ్యంలో ఈ మధ్యకాలంలో కూడా మొన్న ఒక అతనికి, మన భారతీయుడికి ఇదే జరిగింది. అతని దగ్గర డబ్బులు దొంగిలించడం జరిగింది, పట్టుకొని కొట్టారు, కొట్టేసి డబ్బులు ఆక్కొని వెళ్ళిపోయారు. ఈ కంగారులో అతను ఆ బండి నెంబర్ కూడా చూసుకోలేదు, ఏంటి అనే విషయం తెలియని కూడా తెలియదు. ఎవరు అనేది ఏంటంటే ప్రస్తుతానికి అక్కడ వాళ్ళు సరే చెక్ చేసి చెప్తాము అని అంటున్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని మన ఛానల్ ద్వారా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఏదో నెలంతా కష్టపడి అంతో ఎంతో ఉంటే దాన్ని కూడా వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతే మళ్ళీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో. కాబట్టి మీరందరూ ప్రస్తుతం జాగ్రత్తగా ఉంటారని మనస్ఫూర్తిగా మన ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత మరొక విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే, మానవ అక్రమ రవాణా ఉల్లంఘనలకు సస్పెండ్ చేసిన కంపెనీలకు భారీగా జరిమానా విధించాలంటున్నారు. మరి ఏంటి చూద్దాం. మానవ అక్రమ రవాణా చట్టాల ఉల్లంఘనలు పాల్పడిన కంపెనీలు తమ నేరాలను స్పష్టంగా తమ ఫైళ్లలో అండర్లైన్ చేస్తాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఫామ్ ఆదేశాల మేరకు ఉల్లంఘనలు మరియు నేరాల రకాలను దాచడానికి ముందు ఉపయోగించిన స్పష్టమైన సంఖ్యలను భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సంస్థల ద్వారా ఆల్ సేస నివేదించింది. కొన్ని సందర్భాల్లో ఉల్లంఘనలు కొనసాగించడానికి మునుపటి వ్యవస్థ సంస్థలకు ఒక రకమైన చట్టపరమైన కవర్ను అందించింది. పాత సంకేతాలు చేరిపేయడానికి 10,000కి పైగా సస్పెండ్ చేయబడిన కంపెనీలు ఫామ్ చేత సమీక్షించబడుతున్నాయని మరియు వాటిని కొత్త కోడ్లతో భర్తీ చేస్తాయని సమాచార వర్గాలు ఉటంకిస్తూ ఈ కంపెనీలు చేసిన ఉల్లంఘనలు స్పష్టంగా మరియు స్పష్టంగా ప్రస్తావించాయి. దీని ఫలితంగా వారి ఫైళ్లు నిలిపివేయబడ్డాయి. గమనించగా ఫిర్యాదుల్లో వీసా వర్తకంలో కార్మికుల హక్కులు ఉల్లంఘన, జీతాలు చెల్లించకపోవడం, కంపెనీ కాగితంపై మాత్రమే ఉండటం మరియు మరెన్నో ఉన్నాయి. సస్పెండ్ చేసిన కంపెనీ ఫైళ్లను ప్రత్యేకంగా దృష్టి సారించి ఉపాధి సమస్యలకు సంబంధించి వచ్చే ఏడాది నుంచి సంస్థ నిర్ణయాలు తీసుకుంటామని, సస్పెండ్ చేసిన కంపెనీ ఫైల్ యొక్క యాజమాని జనరల్ ఇన్స్టిట్యూట్మెంట్ అథారిటీతో ధృవీకరించడానికి గడువు నిర్ణయించబడుతుందని ఆ వర్గాలు దినపత్రికకు వెల్లడించాయి. ఇక్కడ మనం చూస్తే ఇంకా కాస్తనే ఉంది, ఇది కూడా చూసేద్దాం ఒకసారి. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఇవన్నీ కూడా. సంస్థ యొక్క ఉల్లంఘనలను సరిచేయండి మరియు తదనుగుణంగా స్పందించడంలో విఫలమైతే సంస్థ కింద నమోదు చేసుకున్న కార్మికులందరూ ఎటువంటి హెచ్చరిక లేకుండానే వెంటనే బహిష్కరించబడతారు. కొంతమంది యాజమానులు తమ ఫైల్ కంపెనీని పనిచేస్తున్నంత కాలం సస్పెండ్ చేయబడిన లేదా పని కొనసాగించిన పట్టించుకోరు. కానీ ఈ భత్యం రాబోయే కాలంలో పూర్తిగా మారిపోతుంది మరియు నిరంతర ఉల్లంఘనల్లో పట్టుబడిన ఏ నిర్వాసిత ఉద్యోగిని శాశ్వతంగా బహిష్కరిస్తారు. ఫామ్ సందర్శన ముగిసినప్పటి నుండి యాజమానికి ఇచ్చిన గడువు తర్వాత ఫామ్ మరియు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖల మధ్య సహకార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ వర్గాలు సూచించాయి. ఉల్లంఘించిన సంస్థల యాజమానులు కఠినమైన జరిమానాలు మరియు చట్టబద్ధమైన నిర్ణయాలకు లోబడి ఉండవు. చాలా విషయాలు ఇక్కడ మీరు గమనించాలని ఏమంటే, చాలామంది కంపెనీలు, చాలా పెద్ద పెద్ద కంపెనీలు, గొప్ప గొప్ప కంపెనీలు అనుకుంటూ కొన్ని కొన్ని అనవసరమైన పుకార్ల మీద చాలామంది అయితే సొంత డబ్బులు కట్టి కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి పనులు చేస్తూ ఉంటారు. ఏంది సొంతంగా అకామాలు కొట్టించుకోవడం, బయటికి వెళ్ళిపోవడం. తీరా చూస్తే ఆ కంపెనీ వాళ్ళు జీతాలు ఇచ్చినట్టు చేసినట్టు అన్ని అక్కడ చూపిస్తారే కానీ వీళ్ళందరూ కలిసి రోడ్డు ఎక్కిన రోజున అవన్నీ బయటపడుతూ ఉంటాయన్నమాట. కొంతమంది కంపెనీలలో పనిచేసే వాళ్ళే ఏమవుతుందంటే, కొంతమంది బయటకు వెళ్ళిపోతారు, కొంతమంది కంపెనీలోనే పనిచేస్తూ ఉంటారు. కంపెనీలో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వరు. కంపెనీ బయట ఉన్న వాళ్ళందరికీ జీతాలు ఇచ్చినట్టుగా చేసినట్టుగా పేపర్లో చూపిస్తుంటారు, వాళ్ళకి కూడా ఇచ్చినట్టు చూపిస్తుంటారు. తీరా మన కంపెనీ లోపల పనిచేసే వాళ్ళకి జీతాలు లేనప్పుడు, రోడ్డు ఎక్కినప్పుడు ఈ కంపెనీ పేర్లు సంబంధించేటన్నీ అక్కడ గవర్నమెంట్ లిస్టులోకి వెళ్తాయి. వీళ్ళందరికీ తప్పనిసరిగా కొంతకాలం సమయం ఇస్తున్నట్టు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ వీళ్ళందరూ కన కంపెనీ వాళ్ళు సరిదిద్దుకోలేకపోతే కంపెనీ తరఫున ఉన్న వాళ్ళందరూ కూడా, దొరికిన వాళ్ళందరినీ కూడా
దేశం నుంచి పూర్తిగా బహిష్కరించేస్తారు, అంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు. చూడండి ఎవరికి ఎవరు బాధ్యతలు, ఇక్కడ ఎవరో ఏదో తప్పు చేస్తే దానికి ఎవరు. కాబట్టి మన వాళ్ళు ఎవరైనా సరే దయచేసి ఏ వీసా వచ్చినా కూడా అది ఎలాంటి వీసా తెలుసుకొని రండి. వీసా వచ్చిందని తొందరపడి వీసా ఇస్తున్నారని తొందరపడి అది ఏంది చెడ్డ మంచి తెలుసుకోకుండా, దాని గురించి తెలుసుకోకుండా మీరు ఎవరు ఎప్పుడు రాకూడదు. ఏ వీసాకు సంబంధించిన విషయాలు కూడా కావాలనుకుంటే నెట్లో దొరుకుతాయి, తెలుసుకోండి. మనోళ్ళు ఈ మధ్య చాలా మంది చాలా న్యూస్ ఛానల్స్ పెట్టున్నారు, వాటిలో కూడా అడిగి తెలుసుకోండి. మీకు తెలియకుంటే మీకు వచ్చిన వీసాలు ఒరిజినల్ డూప్లికేట్ అన్ని చాలా ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఇక రాబోయే కాలం ఇంకా పెద్ద స్ట్రిక్ట్ అయిపోతుంది. కాబట్టి తీసుకునే నిర్ణయం మంచిదిగా ఉండాలని మన ఛానల్ ద్వారా మరొకసారి మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు కరోనా అప్డేట్స్ కువైట్ లో గమనించినట్లయితే డిసెంబర్ 16న 261 కొత్త కరోనా వైరస్ కేసులు అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు గమనిద్దాం. గత 24 గంటల్లో కువైట్ లో 261 మందికి సోకింది. మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి సంక్రమణ కేసులు ఇప్పటి వరకు 1,46,901కు పెంచింది. ఇంటిగ్రేషన్ కేర్ విభాగాల్లో వైద్య సంరక్షణ పొందుతున్న వారి సంఖ్య 54 కేసులు చేరుకుందని, మొత్తం కేసుల సంఖ్య కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారించబడిందని మరియు ఇప్పటి వరకు 3,149 కేసులకు అవసరమైన వైద్యం సంరక్షణ పొందుతోంది. గత 24 గంటల్లో నిర్వహించిన శుభ్రపరచు పరీక్షల్లో 6,633గా ఉందని, మొత్తం ఇప్పటి వరకు 11,96,920 పరీక్షలు అయితే చేసినట్లుగా వాళ్ళు తెలియజేస్తున్నారు. అలాగే గత 24 గంటల్లో 310 ఇన్ఫెక్షన్లు కోలుకున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ రోజు ముందే ప్రకటించింది అన్నమాట. మొత్తం రికవరీల సంఖ్య మాత్రం చాలా బాగానే ఉంది కువైట్ లో. వాస్తవంగా చెప్పాలంటే అదే నేపథ్యంలో అయితే ఇప్పటి వరకు టెస్ట్లే 11,96,920 టెస్టులు చేయగా ఇప్పటికీ వాళ్ళు 1,42,909 మందిని అయితే ఇక్కడ ఇప్పుడు రీకవరీ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. 146,971 మందికి అయితే వైరస్ రావడం జరిగింది అనమాట. ఈరోజు మరణాలు అయితే ఏం సంభవించలేదు. ఇప్పటి వరకు వచ్చి 913 మరణాలు అయితే సంభవించినట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. 54 మంది అయితే ఎమర్జెన్సీ వార్డులోను, అలాగే ఇప్పటి వరకు మొత్తంగా 3,149 కేసులు మాత్రమే కువైట్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాయని మన ఛానల్ ద్వారా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఏంటంటే కరోనా అనేది కువైట్ లో కాస్త మెరుగుపడిందని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అందులోనూ వ్యాక్సిన్ రాబోతా ఉంది. ఇక వ్యాక్సిన్ రావటంతో ఇంకొక 1 ఆర్ 2 మంత్స్ లో కువైట్ లో కరోనా అనేది క్లియర్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు మంచి స్ట్రిక్ట్ గా తీసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా తొందరపడకుండా నిదానంగా ఆలోచన చేసి తీస్తూ ఉన్నారు ప్రతి ఒక్క నిర్ణయం కూడా. కాబట్టి ఏ పని కూడా కొంతమంది వీసాలు కావచ్చు, వీళ్ళకు పోవడం రావడం కావచ్చు, వెళ్లే వాళ్ళు కావచ్చు, ఏదన్నా ఉంటే కొన్ని నిదానంగా జరుగుతాయి. కాస్త ఓపికగా ఉండాలని మన ఛానల్ ద్వారా మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. తాజా కలుపు వార్తల్లో మరొక విషయం మనం కువైట్ నుంచి గమనించినట్లయితే, కువైట్ మహిళ చనిపోయిన కుమారుడు సజీవంగా ఉన్నాడంటూ తెలియజేస్తున్నారు. మరి ఏంటి విషయాలు ఏదో చూద్దాం. కువైట్ మహిళ తన కొడుకు మరణం గురించి తెలియని నంబర్ నుండి ఎస్ఎంఎస్ అందుకున్న తర్వాత తన కొడుకును కనుగొనటానికి పోలీసులు సహాయం కోరినట్లు ఆల్ రాయ్ నివేదించింది. హెర్రాయిన్ బానిస్ అయిన తన కొడుకు గురించి ఆమె పోలీసులకు నివేదించింది. అతను కోపంగా ఉన్నాడు మరియు ఆమెతో గొడవ పడి ఇంటి నుండి బయలుదేరాడు మరియు 4 రోజులు తిరిగి రాలేదు. కొడుకును కనిపెట్టడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేశారు మరియు అతని స్నేహితుల సంస్థలో మాదక ద్రవ్యాల ప్రభావంతో అతన్ని కనుగొన్నారు. స్నేహితులు కొడుకును అరెస్ట్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించారు. చూడండి ఎంత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇక్కడ విషయాలని మీరే అర్థం చేసుకోండి. కువైట్ నుంచి మరొక విషయం మనం ఇక్కడ గమనించినట్లయితే, కోవిడ్-19 డ్రగ్ రెమిడే సివీర్నర్ దిగుమతి కోసం 1.2 మిలియన్ దినార్లు కేటాయించారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం వ్యాక్సిన్ కోసం అయితే కువైట్ వాళ్ళు చాలా చాలా డబ్బే ఖర్చు చేస్తూ ఉన్నారు. కోవిడ్-19 సోకిన రోగుల చికిత్స చేయడానికి ఉపయోగించే రెమిడెసివిర్ అనే ఔషధాన్ని దిగుమతి చేసుకోవడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎంఓహెచ్ 1.2 మిలియన్లు కేటాయించింది. సంక్షోభానికి ముందు మరియు తరువాత కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవటానికి ఉత్తమమైన మరియు అత్యంత ఆధునిక మందులు మరియు వైద్య పరికరాలను అందించడానికి మంత్రిత్వ శాఖ చూపిన శ్రద్ధ ఈ నిర్ణయం. ఆసుపత్రుల సాధారణ వార్డులలో కోవిడ్-19 రోగుల చికిత్స కోసం రెమిడెసివిర్ ఔషధాన్ని ఉపయోగిస్తున్నట్లు ఆ వర్గాలు దినపత్రికకు తెలిపాయి. ఇంటెన్సివ్ కేర్ రోగులకు ఇది ఇవ్వబడదు. తేలికపాటి నుండి
మితమైన లక్షణాలు ఉన్న రోగులకు, అలాగే తీవ్రమైన నిమోనియా దశకు చేరుకునే వారికి మరియు తక్కువ ఆక్సిజన్ స్థాయిని కలిగి ఉన్నవారికి ఇది సిఫారసు చేయబడింది. రోగికి ఇన్ఫెక్షన్ ఇవ్వడం ద్వారా ఔషధం ఇవ్వబడుతుంది. ఇది కోవిడ్-19 లక్షణాల చికిత్స వ్యవధిని మూడో వంతుగా తగ్గిస్తుంది. కోవిడ్-19 రోగులు మరియు 12 మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు మరియు 40 కిలోగ్రాముల లేదా అంతకంటే ఎక్కువ బరువు ఉన్న వారికి ఇవ్వబడుతుంది. రోగికి కోలుకునే రోజుల సంఖ్యను తగ్గించడంలో సాపేక్ష ప్రభావాన్ని చూపించిన మొదటి ఔషధం ఇది అంట. అంటే ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే స్టార్టింగ్ బేస్లో ఉంటాయి. అంటే సోకింది అనే కాడి నుంచి అంటే ఇంకా స్టెప్ బై స్టెప్, అంటే మొదటి డోసులోనే కనుగొన్నాం, లేకుంటే ఈ రోగం చాలా పెద్దది, చాలా ప్రమాదకరమైంది అని అంటూ ఉంటాం కదా. సేమ్ అదే నేపథ్యంలో అయితే ఈ ఒక ఔషధం రెమిడ్ సివిరర్ అనే ఒక ఔషధం అయితే, ఇది కూడా ఒక వ్యాక్సిన్ అనే మనం చెప్పాలి. ఈ రెమిడెన్ సివిరర్ అనేది పనిచేస్తా ఉందని చెప్పి కోవిడ్లో 1.2 మిలియన్ దినార్లకు అయితే వాళ్ళు కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్టుగా, అలాగే ప్రతి ఒక్క హాస్పిటల్లోనూ దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేస్తున్నారు. నిమోనియా అంటే ఎక్కువ నిమ్ము శాతం ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగించే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నిమ్ము ఉన్న వాళ్ళకి ఉపయోగిస్తారు, అలాగే ఏదైనా సోకు ఉన్నది అన్న వాళ్ళకి కూడా దీన్ని ఉపయోగించుకుంటారు. అంతే, ఎక్కువ శాతం ఉంది అనే వైరస్ ఉంది అనే వాళ్ళకైతే దీన్ని ఉపయోగించేదానికి పనిచేయదంట అంట అంటూ దీన్ని తెలియజేస్తున్నారు. మరి మొత్తం మీద ఇది ఒక గుడ్ న్యూస్ అనే మనం తెలియజేయచ్చు. ఎందుకంటే మొదట్లోనే అరికట్టేసే అవకాశం మన దగ్గరే ఉన్నప్పుడు చాలా సూపర్ కదా. మన ముఖ్యంగా అయిపోయి ముదిరైపోయి ఇబ్బంది పడిపోయే దానికన్నా మొదట్లోనే మొక్కై వంగనేది మానే వంగున అన్నట్టు, ఇది మొక్కలోనే వంగితే సీదాగా కట్టేస్తారన్నమాట. అదే నేపథ్యంలో అయితే రెమిడ్ సివిర్ అనే డ్రగ్ బాగా పనిచేస్తున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. 12 మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు మరియు 40 కిలోగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ బరువు ఉన్న వారికి ఇవ్వబడుతుంది. రోగికి కోలుకునే రోజుల సంఖ్యను తగ్గించడంలో సాపేక్ష ప్రభావాన్ని చూపించిన మొదటి ఔషధం ఇది అంటూ వాళ్ళు తెలియజేస్తున్నారు. వాస్తవంగా చాలా ఇది చాలా గుడ్ న్యూస్ అని కూడా మనము తెలియజేసుకోవచ్చు అన్నమాట. వాస్తవంగా చాలా మంచి గుడ్ న్యూస్ అని మనం తెలియజేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.